ప్రతిసారి కోత అనంతరం పంట ఆరబోతకు అన్నదాతలు అష్ట కష్టాలు పడుతుంటారు. వేలల్లో పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలను సైతం సరైన సౌకర్యాలు లేక రోడ్లపై ఆరబోసుకుంటున్న దీనస్థితి రైతులది. ఈ నేపథ్యంలో రైతుల ఇబ్బందులను తెలుసుకున్న సర్కార్ వారికి మేలు చేసేందుకు రాష్ట వ్యాప్తంగా కల్లాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పండిన పంటలను తమ పొలంలోనే ఆరబెట్టుకునేందుకు రైతులకు అవకాశం కల్పిస్తోంది. సన్న చిన్నకారు రైతులు కల్లాల నిర్మాణానికి ముందుకు వస్తే నిధులు మంజూరు చేస్తోంది. రాష్ట వ్యాప్తంగా ఇప్పటికే కల్లాల నిర్మాణ పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. సిద్దిపేట జిల్లాలోనూ కల్లాల నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. 100% సబ్సిడీతో కల్లాలను ప్రభుత్వం నిర్మిస్తుండటంతో ఆరబోత కష్టాలు తీరనున్నాయంటూ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో రైతు కల్లాల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. కల్లాల నిర్మాణం కోసం ప్రభుత్వం జిల్లాకు 35 కోట్ల రూపాయల చొప్పున నిధులను మంజూరు చేసింది. 3487 మంది లబ్దిదారులకు మంజూరు పత్రాలు జారీ చేయగా ఇప్పటి వరకు 560 కల్లాలు నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 615 కల్లాలు నిర్మాణంలో ఉన్నాయి. జిల్లాలోని అక్కన్నపేట మండలం ధర్మారం గ్రామంలో 100% సబ్సిడీతో ఇప్పటి వరకు 25 కల్లాలను రైతులు నిర్మించుకున్నారు. మరో 20 కల్లాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని అధికారులకు సిఫారసు చేశారు. 75 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కల్లాలను నిర్మిస్తున్నారు అధికారులు. ఒక్కోదానికి 100% సబ్సిడీతో 85,000 రూపాయలను కేటాయిస్తున్నారు. పొలాల వద్దే కల్లాల నిర్మాణానికి ప్రభుత్వం సహకారం అందిస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతు కల్లాల నిర్మాణం కోసం ప్రభుత్వం మా గ్రామానికి 25 శాంక్షన్ చేయడం జరిగింది. గవర్నమెంట్ అనేది సబ్సిడీ ఇస్తుంది కాబట్టి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి రైతులకు లబ్ధి చేకూరే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో అధిక మొత్తంలో రైతులు కూడా ముందుకు రావడం జరిగింది. ముందుకొచ్చి 25 కల్లాలు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇంకా మిగతా రైతులు కూడా అధిక మొత్తంలో పోసుకుందామని ముందుకు రావడం జరుగుతుంది. మా ఊర్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద కల్లాలు నిర్మించబడి 25 కల్లాలకు శాంక్షన్ ఉంటే రైతులు 25 కల్లాలు పూర్తి చేస్తారు. 25 అయిన తర్వాత కూడా ఇంకా రైతులు కావాలని అడుగుతారు. ఇంత ముందుకు ఈ ధాన్యం అనేది ఎండబెట్టడానికి ఇబ్బందికరంగా ఉందని ఈ కల్లాలు రావడం వల్ల రైతులు సంతోషపడుతారు. ఇంకా లేని వాళ్ళు బాధపడి మాకు కూడా కావాలన్నట్టుగా అడుగుతారు. వాళ్ళకు కూడా ఇప్పియాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మా ఊరికి దాదాపుగా ఒక 20-25 కల్లాల వరకు వచ్చినట్టున్నాయి. ఇది వరకు ఏదో మా సర్పంచ్ గారు అది ఇది చేసిండ్రు. చేసి వాళ్లకు దాదాపు ఇప్పటి వరకు 20-25 కల్లాల వరకు వాళ్ళకి పూర్తి అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళ ధాన్యం అయితే వాళ్ళకు సహాయకరమైంది. ఇప్పుడు మాకు కూడా మాకు వరి కొతకు వచ్చింది. ఇప్పుడు మా ధాన్యం కూడా మేము గడ్డకు పోసుకోవాలంటే కూడా మాకు కూడా శాంక్షన్ కావాలి. గ్రామంలో ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి సరైన సౌకర్యాలు లేక ఇంతకుముందు నానా ఇబ్బందులు పడ్డామని, టార్పాలిన్ పట్టాలపై ఆరబెడితే వర్షాలకు ఒక్కోసారి చెదలు పట్టి ధాన్యం నష్టపోయేవారమని రైతు తెలిపారు. ఒక్కోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా ధాన్యం ఆరబెట్టుకుని అక్కడ రోజుల తరబడి పడిగాపులు కాసే పరిస్థితి ఉండేదని అన్నారు. కానీ ఇప్పుడు తమ పంట పొలాల వద్దే ప్రభుత్వం పూర్తి సబ్సిడీతో కల్లాల నిర్మాణం చేపడుతుండటంతో తమకు ఇబ్బందులు తొలగిపోతాయని అంటున్నారు. నాకు 4 ఎకరాల 10 గుంటల భూమి ఉన్నది. మా పండించిన ధాన్యం ఇంత ముందుకు ఎండవేసుకోవాలంటే చాలా కష్టమయ్యేది. రోడ్డు పక్కల ఈ పక్కల పోస్తే వాళ్ళు పోలీసులు వచ్చినప్పుడు మమ్మల్ని బెదిరించారు. ఈ రోడ్డు మీద పోయేది అనేది అవి ధాన్యాన్ని ఇటెత్తుకపోవడం అట్టెత్తుకపోవడం చాలా ఎంతో బాధకరం, ఎంతో బాగా అనిపించింది. కానీ ఇలాంటి ప్రభుత్వం వచ్చి మాకు కల్లాలు ఇచ్చినందుకు మాకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ ప్రభుత్వానికి. నాలాంటి రైతులు ఇంకా ముందుకు ఎంతో మంది పోసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిలో భాగంగా మాకు కల్లం మంజూరైంది. ఇట్టి కళ్ళము పొడవు 11 మీటర్లు, వెడల్పు 8 మీటర్లు. అయితే నేను కొంచెం దాన్ని నిర్మించుకున్నాను. నాకు 4 ఎకరాల 30 గుంటల భూమి ఉంది. అట్టి భూమిలో నేను నిర్మించుకున్నాను. ఇంతకుముందు ధాన్యమైనా మొక్కలైనా ఎండబోసుకొని తీసుకుపోవాలంటే పరదలు పోసుకొని తీసుకుపోవడానికి, పరదలు ఎండటానికి ఇబ్బందికరంగా ఉండే. ఇప్పుడు ఈ కళ్ళం మంజూరు కావడం వల్ల మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. దానిలో ఎండబోసుకొని తీసుకుపోవడానికి కొద్ది రోజులైనా అలా ఆపుకోవడానికి చెదలు పట్టుకుంటూ ఉంటుందని, మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆలోచన మీద ఇప్పుడు నిర్మించుకున్నాము. తోటి రైతులు కూడా ఇంకా చాలా మంది నిర్మించుకున్నారు. మా యొక్క సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మాకు ఇప్పుడు 25 కల్లాలు నిర్మించుకున్నాము. ఇంకా కూడా కావాలని రైతులు కోరుకుంటారు. ఇప్పుడు ఉన్నలకు 20-25 దాకా వచ్చినాయి అని చెప్పి అంతే పోచిండ్రు. ఇంకా పోసుకోవడానికి ముందుకు వస్తుండ్రు. అవిటికి కూడా గవర్నమెంట్ శాంక్షన్ ఇవ్వాలని చెప్పి ఒకటి. ఇప్పుడు మేము పోసుకుంటే ఏంటంటే మాకు రోడ్లైన ఎండబోతుంది, తప్పుతుంది. ఇక్కడికి మార్కెట్కి తీసుకుపోవడానికి మాకు మంచి లాభం ఉంది. నాకు ఉన్నటువంటి భూమి 4.5 ఎకరాలు. అందులో ఈ కళ్ళ వేసుకొని ఆరబెట్టుకుని తీసుకుపోవడానికి మాకు మార్కెట్కు మంచి సౌలతుంది. ఈ 8-10 కాకుండా ఇంకా కూడా కొంచెం పెద్దగా పెంచేటువంటి ఏర్పాటు చేస్తే బాగుండని చెప్పి మనవి. అయితే ఇప్పుడు 75 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తున్న కళ్ళాలను మరికొంత విస్తీర్ణానికి పెంచి నిర్మాణం చేపడితే బాగుంటుందని పలువురు రైతులు కోరుతున్నారు.